హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి గార్డెనింగ్ వీడియో అండి. నేను పూల మొక్కలు అనేది వాకిటి ముందర ఈ విధంగా పెంచుకుంటున్నాను. వాటిని పశువులు కానీ కోళ్ళు కానీ ఏమీ చేయకుండా దానికోసం ఈ విధంగా కంచె అనేది చుట్టూరు కట్టుకుంటున్నాను. నాకు పూల మొక్కలు అంటే చాలా ఇష్టం అండి, అందుకని వాటిని ఎలాగైనా బాగా పెంచుకోవాలని ఈ విధంగా కట్టుకుంటున్నాను. తక్కువ కాస్ట్తోటే చాలా సింపుల్గా ఈ విధంగా కట్టుకోవచ్చు. చూడండి నా మొక్కలు అనేవి ఎలా ఉన్నాయో. చుట్టూరు పుల్లలు అనేది నాటి ఈ క్లాత్ని ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి మొత్తానికి. ఇది తైవాన్ జామ చెట్టు అండి. చాలా చిన్నప్పుడే కాయలు అనేది కాస్తుంది. 2 మంత్స్ అయిందండి అంత వేసి. చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఇది గులాబీ మొక్క. గులాబీ మొక్క అనేది ఎక్కువ పువ్వులు పూయాలంటే ఏం చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి, తప్పకుండా చూడండి. ఇది వచ్చి పైనాపిల్ మొక్క. ఇది మేము పండు తీసుకొని తినేసి దీన్ని నాటాము. చాలా బాగా వస్తుంది చూడండి. వాకిటికి అటు ఇటు రెండు పక్కల ఈ విధంగా నాటుకున్నాము. చూడండి ఇక్కడ కూడా జామ్ మొక్క వేసాము. కస్తూరి మొక్క వేస్తున్నాను. కనకంబరాలు వేసుకున్నానండి. చూడండి ఎలా వస్తున్నాయో. వీటికి అన్నిటికీ నేను కిచెన్ వేస్ట్ అనేది వేస్తాను. వాటితో ఎరువు తయారు చేసి వేస్తానండి. అందుకే మొక్కలు అనేది హెల్తీగా ఉంటాయి, బాగా పూలు అనేది పూస్తాయి. ఇది మందారం మొక్క. ముఖ్యమా చిన్నదే కానీ డైలీ ఫ్లవర్స్ అనేది పూస్తుంది. ఇది కరేపాకు మొక్క. చూడండి ఎలా వస్తుందో. మీరు మీ వంటింట్లో ఉండే వేస్ట్తోనే ఎరువన తయారు చేసి మొక్కలకి వేస్తే మొక్కలు అనేవి చాలా హెల్తీగా వస్తాయి, పూలు కాయలు అనేవి కాస్తాయి. ఇది మా రాజుగాడు అండి. రాజుగాడు మా అత్తంతో వాకింగ్కి వెళ్తున్నాడు. డైలీ ఇలాగా వెళ్తూ ఉంటాడు మా అత్తంతో మా మామయ్యతో. ఇవి అరటి మొక్కలు. అవి చాలా బాగా వస్తున్నాయండి, కానీ ఈ మధ్య పశువులు మేసేయడం వల్ల ఇలా అయిపోయినాయి. ఇది మన కిచెన్ వేస్ట్లో వాటర్ అనేది పోసి ఒక నైట్ అంతా ఈ విధంగా వాటర్ పోసి నానపెట్టుకోవాలి. ఆ వాటర్ అనేది మనము గులాబీ మొక్కలకు కానీ ఇస్తే పూలు అనేది బాగా పోస్తాయండి. చూడండి మా రోజా మొక్కలు అనేవి ఫ్లవర్స్ అనేది ఎలా వచ్చినాయో. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి. ఎవరైనా కొత్తగా కానీ మా ఛానల్ కానీ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి రోజా మొక్కలకి ఫ్లవర్స్ అనేవి చాలా ఫ్లవర్స్ అనేవి వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.